నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నా పేరు వెనెల. బులెటిన్ ఆఫ్ హెడ్లైన్స్ చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వాల వద్ద అందుబాటులో 20 కోట్ల కరోనా వ్యాక్సిన్లు. అందరికీ వ్యాక్సిన్లు అందించాలన్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. నిజామాబాద్ ఎమ్మెల్సీగా కవిత ఏకగ్రీవం, పారాగ్లిడ్డింగ్ తో వినూత్న శుభాకాంక్షలు. రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో 3 కోట్ల విలువైన గంజాయి పట్టివేత, పోలీసుల అదుపులో 5 నిందితులు. జూనియర్ ఎన్టీఆర్ కంట్రోల్లో మేముండడం ఏంటి? నందమూరి కుటుంబం అంటే ముఖ్యమంత్రి జగన్ కు గౌరవం ఉంది. ఇక డీటెయిల్స్ వస్తే, రాష్ట్ర ప్రభుత్వాల వద్ద సుమారు 20 కోట్ల కరోనా వ్యాక్సిన్ అందుబాటులో ఉందని, అందరికీ వ్యాక్సిన్ అందించేందుకు అధికారులు కృషి చేయాలని రాజకీయ పార్టీలు, మహిళా సంఘాల సహకారంతో బస్తీలో వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇతర దేశాలు భారత్ వ్యాక్సిన్ కోసం చూస్తున్నాయని, బస్తీ దవాఖానాలను సమర్థవంతంగా నిర్వహించాలని, పథకాలు అమలు చేస్తున్నప్పుడు తలెత్తే సమస్యలను అధికారులు గుర్తించాలని కిషన్ రెడ్డి అన్నారు. సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైతే పథకాల్లో మార్పులు చేర్పులు చేయొచ్చని ఆయన తెలిపారు. స్వనిధి యోజన పథకాన్ని హైదరాబాద్ లో అధికారులు బాగా అమలు చేశారని కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఇక వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు ఇవ్వడంలో హైదరాబాద్ నగరంలో ఆలస్యం అవుతుందని, వెంటనే దాన్ని అధిగమించాలని కిషన్ రెడ్డి తెలిపారు. తెలంగాణ టీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎంపికైన సంగతి తెలిసిందే. కవిత ఏకగ్రీవంగా ఎంపిక కావడంతో ఆమెకు పార్టీ శ్రేణుల్లో శుభాకాంక్షలు తెలిపారు. పార్టీలోని వివిధ నాయకులు కవితకు శుభాకాంక్షలు తెలిపారు. కొంతమంది స్వయంగా కలిసి శుభాకాంక్షలు తెలపగా, మరికొందరు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు చెప్పారు. అయితే టీఆర్ఎస్ నాయకుడు పబ్బా సాయి ప్రసాద్ వినూత్న రీతిలో కవితకు శుభాకాంక్షలు తెలిపారు. కొండపోచమ్మ రిజర్వాయర్ వద్ద పారాగ్లైడింగ్ ద్వారా కవిత ఫ్లెక్సీతో శుభాకాంక్షలు తెలిపారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోటాలో కేవలం 2 నామినేషన్లు మాత్రమే దాఖలవగా, అందులో స్వతంత్ర అభ్యర్థి నామినేషన్ తిరస్కరించడంతో కవిత ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. రాచకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీసులు భారీ గంజాయిని పట్టుకున్నారు. 10 టైర్ల లారీలో గంజాయిని సీక్రెట్ గా తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. ఈ గంజాయి విలువ సుమారు 3 కోట్ల రూపాయల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఏపీ నుంచి మహారాష్ట్రకు ఈ గంజాయిని తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో పోలీసులు ఇప్పటి వరకు 5 అదుపులోకి తీసుకున్నారు. ఏపీ నుంచి దేశంలోని వివిధ రాష్ట్రాలకు గంజాయి సరఫరా అవుతుందని ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో తేలింది. గంజాయికి ఏపీ అడ్డగా మారుతుందని వివిధ రాష్ట్రాల పోలీసు అధికారులు చెబుతున్నారు. తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి కరోనా పాజిటివ్ సోకింది. రెగ్యులర్ చెకప్ లో భాగంగా ఆయన టెస్టులు నిర్వహించగా కరోనా పాజిటివ్గా తేలింది. కరోనా పాజిటివ్గా తేలినప్పటికీ ఎలాంటి లక్షణాలు లేవని, లక్షణాలు లేనప్పటికీ వైద్యుల సూచనల మేరకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు పోచారం తెలిపారు. ఇక ఇటీవల తనను కలిసిన వ్యక్తులు కరోనా టెస్టులు చేయించుకోవాలని కోరారు. అయితే కొన్ని రోజుల క్రితం పోచారం ఇంట్లో జరిగిన వివాహ వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరయ్యారు. దీంతో ఇప్పుడు వీరి పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్, వైఎస్ జగన్ లు కరోనా టెస్టులు చేయించుకుంటారా, లైట్ తీసుకుంటారా చూడాలి. కరోనా సెకండ్ వేవ్ సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరోనా సోకిన సంగతి తెలిసిందే. We'll be right back.
ఎన్టీఆర్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని, ఆయన చెప్తే మేము చేస్తామా, ఆయన కంట్రోల్లో మేము ఉండడం ఏంటని ఏపీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. నందమూరి కుటుంబం పట్ల గౌరవం ఉందని, ఇప్పటికీ ఆ కుటుంబం చంద్రబాబును నమ్ముతుందని అన్నారు. భార్య పేరు చెబితే కుటుంబం మొత్తం ఏకమవుతుందని బాబు ప్లాన్ చేశాడని కొడాలి నాని అన్నారు. తన భార్యను తానే అల్లరి చేసుకుంటూ తనను క్షమాపణలు చెప్పమండడం ఏంటని మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. నందమూరి ఫ్యామిలీ అంటే సీఎం వైఎస్ జగన్ కు కూడా గౌరవం ఉందని కొడాలి నాని చెప్పారు. ఒకప్పుడు తాము కలిసి ఉన్నామని, విభేదాలు వచ్చిన తర్వాత విడిపోయామని, ఇప్పుడు తాము వైసీపీలో ఉన్నామని, జగన్ కోసం పనిచేస్తున్నామని కొడాలి నాని అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఇచ్చినటువంటి స్ట్రోకులతో ఇక పిచ్చివాగడం అన్నమాట. ఎవరు దొరికితే వాడి మీద పిచ్చుకోకలాగా పడటం, గేరటం, కొరకటం, సంబంధం లేని వాళ్ళు కూడా తీండోకి తీసుకురావటం. జూనియర్ ఎన్టీఆర్ చూస్తే నేను వంశీ కంట్రోల్ అవుతామా? మాకు జూనియర్ ఎన్టీఆర్కి ఏంటి సంబంధం? ఒకప్పుడు కలిసి ఉంటే ఉన్నాం, విభేదాలు వచ్చినాయి, బయటకు వచ్చేసాం. మేము జగన్మోహన్ రెడ్డి గారితో, జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన చేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏదైనా చేస్తాం. హైదరాబాద్ నగరంలోని ఇందిరా పార్క్ వద్ద విపక్షాలు భారీ ధర్నా చేస్తున్నాయి. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మహాధర్నా నిర్వహిస్తున్నారు. ఈ మహాధర్నాలు వామపక్ష పార్టీలు, వివిధ రాజకీయ నేతలు, రైతుల సంఘాలు నేతలు పాల్గొన్నారు. ఇక కేంద్రం తీసుకొచ్చిన వివాదాస్పద రైతు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. అంతేకాదు, రైతు చట్టాలను వెనక్కి తీసుకునేందుకు బిల్లుకు కేంద్ర కేబినెట్ నిన్నటి రోజున ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. 29వ తేదీ నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో తొలి రోజే రైతు చట్టాల రద్దు బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. కాగా ఈ రోజు ఇందిరా పార్క్ వద్ద జరిగే మహాధర్నాలో భారత కిసాన్ యూనియన్ నేత తికాయిత్ కూడా పాల్గొంటారు. పోరాటంలో మృతి చెందిన 700 మంది రైతులకు కేంద్రం పరిహారం ఇవ్వాలని, విద్యుత్ బిల్లును కూడా కేంద్రం ఉపసంహరించుకోవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. మూడు గంటల పాటు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేసి కేంద్రంతో తాడో పేడో తేల్చుకుని వస్తామని ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ ఉత్త చేతులతో తిరిగి వచ్చారని వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అన్నారు. ప్రధాని అపాయింట్మెంట్ తీసుకోకుండా ఢిల్లీ వెళ్లి ఏం చేశారని ప్రశ్నించారు. కేసీఆర్ ఢిల్లీ వెళ్లిన తీరు చూస్తుంటే మూడేళ్ల పాటు కలసామ నేర్చుకుని మూలను కూర్చున్న ముసల్దాన్ని కూడా కొట్టలేకపోయారనే చందాన మారిందని వైఎస్ షర్మిల అన్నారు. కల్లాల్లో ఉన్న ధాన్యం కొనుగోలు చేయకుండా యాసంగి పంట గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందని, వానాకాలంలో పడిన పంటను కొనుగోలు చేయాలని వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. పంటను కొనేవారి కోసం కల్లాల్లో రైతు కళ్ళల్లో బత్తులు వేసుకుని చూస్తున్నారని వైఎస్ షర్మిల ట్వీట్ చేశారు. మంచిర్యాలలో కాంగ్రెస్ పార్టీలో వర్గపోర రచ్చకెక్కింది. వానాకాలంలో పండిన వరి పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విహెచ్ కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. అయితే కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు వర్గీయులు విహెచ్ ను అడ్డుకున్నారు. ప్రేమ్ సాగర్ రావు లేకుండా ఎలా ధర్నాకు వస్తారని ఆయన వర్గీయులు విహెచ్ ను ప్రశ్నించారు. రైతుల కోసం, ప్రజా సమస్యల కోసమే వచ్చానని, ప్రజల పక్షాన ధర్నా చేయడానికి వచ్చినట్టు విహెచ్ తెలిపారు. విహెచ్ ధర్నాను ప్రేమ్ సాగర్ వర్గీయులు అడ్డుకోవాలని చూడగా మాజీ మంత్రి వినోద్ వర్గీయులు విహెచ్ కు మద్దతు పలికారు. విభేదాలను పక్కన పెట్టి ప్రజా సమస్యలపై పోరాటం చేయాలని, లేదంటే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మరిన్ని ఇబ్బందులు వస్తాయని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. Bulletin updates. Keep watching Amma News.